చేశారని, హింసించారని చంద్రబాబు నాయుడు గారు చెబుతుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నిజంగా ఆయన కాగితం పుచ్చుకుని అంతా ఆయన చూసినట్టే ఒక పచ్చి అబద్ధాన్ని చాలా నిజంలాగా మాట్లాడేటువంటి ప్రయత్నం. అద్భుతమైన నటన, ఒక సినిమా కథను చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు. నేను శాసనసభలో జరిగిన తర్వాత ఈ ప్రెస్ నోటికి ముందు దాన్ని చూశా. పవన్ కళ్యాణ్ గారు నిజంగా సినిమా హీరో నటుడు అనుకుంటాం, కానీ పవన్ కళ్యాణ్ గారు ఏం చాలరు. చంద్రబాబు నాయుడు గారు ఆయన నటనకు కానీ ఆయన జరిగినటువంటి ఆ తీరుని ఎక్స్ప్లెయిన్ చేసే విధానం, ఆయనే కళ్ళారా చూసినట్టుగా మన త్రిబులార్ గారిని, రఘురామకృష్ణరాజు గారిని ఏ విధంగా చిత్రహింసలు చేశారు, ఏ విధంగా వారి మీద ఎక్కి తొక్కేటటువంటి ప్రయత్నం చేశారు, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. ఇవన్నీ పచ్చి అబద్ధాలని. అలాంటి కస్టోడియల్ టార్చర్ జరగలేదని నేను చెప్తున్న మాట కాదు, ఆ రోజు ప్రభుత్వం చెప్పిన మాట కాదు, ఆ రోజు పోలీసులు చెప్పిన మాట కాదు, సుప్రీంకోర్టు సాక్షాత్తు సుప్రీంకోర్టుకు వెళ్ళి రఘురామకృష్ణరాజు గారు నా మీద టార్చర్ జరిగింది అంటే నో, మేము దాన్ని నమ్మటం లేదని పక్కన పెట్టేశారు. దాన్ని మళ్ళీ తొవి తీసేటటువంటి కార్యక్రమం చేసి ఒక ఎఫ్ఐఆర్ ఇచ్చారు. ఆ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని దానిలో ముద్దాయిగా పెట్టారు. దానిలో విజయపాల్ అని ఆయన ఒక ఆయన అడిషనల్ ఎస్పీలో ఎవరినో పెడితే ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళాడు, బెయిల్ తెచ్చుకున్నాడు. అది దీనిలో ఏముందని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. అలాంటి కేసును మళ్ళీ ఇవాళ తీసుకొచ్చి శాసనసభ సాక్షిగా ఒక కథ అల్లి జగన్మోహన్ రెడ్డి గారిని దూషించే కార్యక్రమం చేయటం నాకు చాలా విచిత్రం వేసింది. చాలా నీచమైనటువంటి కార్యక్రమంలాగా కూడా కనిపించింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటటువంటి మాటలు మాట్లాడుతూ నేను అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పారు సుమారుగా గంట 40 నిమిషాలు ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు, మీరిచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని మీరు అమలు చేయలేకపోతున్నారు, పచ్చి అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేశారు కూటమి ప్రభుత్వం. అధికారంలో వచ్చిన తర్వాత ఏమీ లేదు. ఆ రోజు నేను చెప్పాను 74,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు కూటమి ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చాలంటే 74,000 కోట్ల రూపాయలు కావాలి. మీరు బడ్జెట్లో ఎంత పెట్టారండి? ఏమి లేదు. వాగ్దానాలను నెరవేర్చకపోగా పచ్చి అబద్ధాలు చెప్పి మోసం చేసి ఒక చీటర్లాగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవర్తించాడు. ఎందుకు 420 IPC కింద నీ మీద కేసు పెట్టకూడదు అనేటువంటి పద్ధతుల్లో వివరంగా సాక్ష్యాధారాలతో సహా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే దానికి శాసనసభలో సమాధానం చెప్పే పనే లేదు. మాకు 164 మంది ఉన్నారన్నారు, ఏది ఒక్కళ్ళని చెప్పమని సమాధానం దీనికి? చంద్రబాబు నాయుడు గారిని చెప్పమనండి, పవన్ కళ్యాణ్ గారిని చెప్పమనండి, లేదా ఆ లోకేష్ బాబుని చెప్పమనండి, లేక ఆ ఫైనాన్స్ మంత్రిని చెప్పమనండి. దానికి సమాధానం మాత్రం చెప్పలేరు. దానికి సమాధానం చెప్పలేరు కానీ దాన్ని అన్ని డైవర్ట్ చేసేసి త్రిబులార్ గారి మీద హింస జరిగింది అని ఒక కథ అల్లేటటువంటి ప్రయత్నం చేశారు, విచ్ ఈస్ ఫాల్స్. నేను మనవి చేస్తున్నా, ఎస్, త్రిబులార్ గారు ఎవరు? రాజశేఖర రెడ్డి గారికి బాగా తెలుసు, మాకు బాగా తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 2014లో పోటీ చేయడానికి ముందుకొచ్చారు, 2019లో పోటీ చేశారు, గెలుపొందారు, మా పార్టీకి ఎంపీగా ఉన్నారు. మా పార్టీగా ఎంపీగా గెలిచిన తరువాత ఏం చేశాడు ఆయన? చంద్రబాబు నాయుడు గారి హ్యాండ్లు పప్పెట్ లాగా ప్రవర్తన చేశాడు. చంద్రబాబు నాయుడు గారి డైరెక్షను, చంద్రబాబు నాయుడు గారి డైలాగులు రచ్చబండినటువంటి ఒక కార్యక్రమాన్ని పెట్టి ఇష్టం వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని, ఈ ప్రభుత్వాన్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు 3 సార్లు కాదు, ఒక ఛానల్ తీసేసుకున్నట్టుగా రచ్చబండ పెట్టి రోజు ఎల్లో మీడియాలో ఒక గంట సేపు జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడమే పనిగా పెట్టుకున్నారు. మోస్ట్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంతా ఉపయోగించారు, రెచ్చగొట్టారు, రాష్ట్రంలో తగాదాలు పెట్టడానికి ప్రయత్నం చేశారు. ఒకసారి వెళ్ళి చూసుకోమని మనవి చేస్తున్న ప్రజలందరినీ కూడా. ఎక్కడైతే ఒకసారి వెనక్కి వెళ్ళి యూట్యూబ్ చూస్తే మీకు అర్థమైంది, మా పార్టీ అని చెప్తాడు, మా పార్టీ జగన్మోహన్ రెడ్డి అని చాలా అగ్లీగా మాట్లాడినటువంటి సందర్భాలు. ఈ అగ్లీగా మాట్లాడడానికి కారణం ఎవరు?
చంద్రబాబు నాయుడు గారు. ఇందాక అంటున్నాడు ఆయన, ముఖ్యమంత్రి గారు అంటే ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి గారు చాలా సంస్కారవంతుడు అంట, చెత్త భాషను ప్రోత్సహించడంట, వ్యక్తుల్ని గౌరవిస్తాడంట, అసెంబ్లీకి రావాలంట. నువ్వు మాట్లాడిన చెత్త భాష, నువ్వు మాట్లాడిన అగ్లీ భాషని, నువ్వు మాట్లాడినటువంటి అన్పార్లమెంటరీ విధానాన్ని రచ్చబండలో సమర్థించింది ఎవరు? మా పార్టీ. నువ్వు మా పార్టీ ఉండి మా కండువా వేసుకొని మమ్మల్ని తిట్టి రెచ్చగొట్టి అనేకమైన, ఇవాళ మనం చెప్తున్నాం కదా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు, మాట్లాడుతున్నారు, రోజు మీరు అరెస్ట్ చేస్తున్నారే, అంతకన్నా ఫిల్దీ లాంగ్వేజ్ రఘురామకృష్ణదాస్ గారు వాడారు. నేను ఈ సందర్భంగా చెప్తే రఘురామకృష్ణరాజు గారిని నేను వ్యక్తిగతంగా ఇవి అనను, కానీ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో రఘురామకృష్ణరాజు గారికి ఒకనొక సందర్భంలో టిక్కెట్ లేదనుకున్నారు, మీకు గుర్తుండే ఉంటుందిగా. చంద్రబాబు నాయుడు గారు టిక్కెట్ ఇవ్వడనుకున్నారు, ఇవ్వడనుకున్నప్పుడు ఏం మాట్లాడాడే రఘురామకృష్ణరాజు గారు చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం మాట్లాడాడు గుర్తుందా మీకు? ప్రజలకు గుర్తుందా? చంద్రబాబు గుర్తుందా? పవన్ కళ్యాణ్ గారికి గుర్తుందా? ఏం మాట్లాడు? నాకే టిక్కెట్ ఇవ్వలేనివాడు ఇంకా రాష్ట్రాన్ని ఏం పరిపాలిస్తాడు, నాకే టిక్కెట్ ఇవ్వలేనివాడు ఇంకా రాష్ట్రానికి ఏం చేస్తాడు అనేటువంటి మాట మాట్లాడుతూ రాబోయే కాలంలో మీ సంగతి తెలుస్తాను అని. మీ సంగతి తెలుసుకుంటే అర్థం ఏంటి? నేను ఎంపీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, నా చేత నువ్వే మాట్లాడించావు, ఇవన్నీ బయట తీస్తాను అనేటువంటి మాట మాట్లాడిన మాట వాస్తవమా కదా చెప్పమని అడుగుతా ఉన్నా. సరే, ఆయన సూర్యుడు, వీరుడు, పరాక్రమవంతుడు, బాహుబలి అని పోగొట్టుకుంటే పోగొట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ఈ సందులో జగన్మోహన్ రెడ్డి గారిని ఎస్కోబారు, సైకో, నీచుడు ఇలాంటి మాటలన్నీ మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశారు. నేను ఇంకోటి కూడా మనం చేస్తున్నా. సరే, ఆయన ఏమి రచ్చబండలో బాగానే మాట్లాడాడు, జగన్మోహన్ రెడ్డి గారిని ఏమి అనలేదు అని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అందల్చుకున్నారా చెప్పండి. ఆయనే అన్నా, నేను మనవి చేస్తున్నా, ఎన్నికలు అయిపోయిన తర్వాత, గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని నేను వాడు వీడు అని చాలా దూషణ భూషణలు మాట్లాడిన మాట వాస్తవం, నన్ను క్షమించండి, నేను ఇక నుంచి అలా మాట్లాడను. రాజశేఖర రెడ్డి గారి కుమారుడు అంటే నా గౌరవం, జగన్మోహన్ రెడ్డి గారు నాకన్నా వయసులో చిన్నవాడైనా ముఖ్యమంత్రిగా చేశాడు, నేను పొరపాటు అయిపోయింది ఆయనే చెప్పాడు. దానికి ఏమంటారు? నేను మనవి చేస్తాను, దానికి ఏమంటారండి పవన్ కళ్యాణ్ గారు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని దూషించాను, నాది తప్పేను అని ఒప్పుకున్నటువంటి ఆ పెద్ద మనిషిని ఇవాళ మళ్ళా ఆ పెద్ద మనిషిని అక్కడ కూర్చోబెడితే కూర్చోబెట్టారు, మాకేం అభ్యంతరం లేదు, మీకు మెజారిటీ ఉంది కూర్చోబెడుతున్నారు. ఏం మాట్లాడతారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎస్కోబారా? నేను మనవి చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు, మీ అంత ఎస్కోబార్ నేను మనవి చేస్తున్నా. 100 ఎస్కోబార్లు, 1000 మంది చీటర్లు, 1000 మంది 100,000 మంది దౌర్భాగ్యులు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దోపిడీ దొంగలు అందరినీ కలిపి రుబ్బి పొడుకోబెడితే, బొమ్మేస్తే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు వస్తారు. ప్రజల్ని మోసం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. పదవి కోసం ఏ గడ్డైనా కరిచేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాడు ఈ నాటకం అంతా ఆడించిన కూడా చంద్రబాబు నాయుడు గారే. మా పార్టీ వాళ్ళని రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమం అటు పార్టీకి లాగేసి, నేను చెప్తున్నాడు త్రిపులారు గారిని అంట ఊళ్ళో కూడా రానియకుండా చేశామంట, ఊళ్ళో కూడా రాని చేయడానికి మేము కారణమంట. ఇవాడు సొంత దొరికింది కదా అని శాసనసభ సాక్షిగా పచ్చి అబద్ధాలు, పచ్చి మోసపు మాటలు చెప్తున్నారు. చెప్తారు మరి ఏంటంటే, శాసనసభకు ఇమ్యూనిటీ ఉంటుంది, కోర్టుల గురించి మాట్లాడినా ఇంకో దాని గురించి మాట్లాడినా ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి మాట్లాడతారు. కోర్టులు ఏం చెప్పాయి? అయ్యా కస్టోడియల్లో ఎక్కడా కూడా ఆయన చిత్రహింసలు పెట్టినటువంటి సందర్భం లేదు, దీన్ని మేము నమ్మమని పక్కన పారేస్తే ఇవాళ కాళ్ళు వాసిపోయి తట్టుకొట్టారు, గుండెల మీద ఎక్కు తొక్కారు, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు చూసినట్టే చెప్పేటటువంటి ప్రయత్నం చదువుతున్నాడు, చక్కగా సినిమా కథలాగా కదిలేటువంటి ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు.